నమస్తే, వెల్కమ్ టు ఎస్నే న్యూస్. నా పేరు రాజు. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. వార్డు పర్యటన కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ మున్సిపాలిటీ పరిధిలోని పాలకొండలో పర్యటించిన మంత్రి. గణంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి. శివాజీ మహారాజ్ ఛత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. వార్డు పర్యటనలో భాగంగా ప్రేమ్నగర్లో పర్యటించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్డులోని సమస్యలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తామన్న మంత్రి. మహబూబ్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. మహబూబ్నగర్ పట్టణంలోని 9వ వార్డు పరిధిలోని పాల్కొండ గ్రామంలో వార్డు పర్యటన కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా గ్రామకూడెలో గల ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేసి ఆయన అనంతరం గ్రామంలోని వివిధ వార్డుల్లో పర్యటించి ఆయా ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను స్థానికులకు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని తెలిపారు. భూత్పూర్ రోడ్డు నుంచి పాల్కొండ చౌరస్తాలో బైపాస్ వరకు 30 లక్షల రూపాయల వ్యయంతో త్వరలో నూతన రోడ్డుకు శంకుస్థాపన చేస్తున్నామన్నారు. అదేవిధంగా గ్రామంలో పోచమ్మ గుడి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, వైస్ చైర్మన్ గణేష్, వార్డ్ కౌన్సిలర్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు. వార్డు వార్డులో ఉన్నటువంటి సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి మా కౌన్సిలర్స్ అందరూ కూడా అందుబాటులో ఉంటూ ప్రతిరోజు వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఉండడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఇంకా పరిష్కారం కానటువంటివి అక్కడక్కడ మిగిలిపోయినటువంటివి కూడా ప్రత్యక్షంగా చూడాలని చెప్పి ప్రజలు మా నాయకుల కోరిక మేరకు ఈరోజు నుంచి వార్డు పర్యటన కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. వార్డును ప్రక్షాళన చేసి ప్రతి వార్డులో కూడా ఎంతమంది బెనిఫిషియర్స్ ఉన్నారు, ఎంతమంది ఇండ్లు ఉన్నాయి, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్ని రోడ్లు ఉన్నాయి, వాటికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఇంకేమేమి చేయాలి అనేది ప్రయారిటీ బేస్లో తయారు చేసుకుని ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటూ పోవాలనే నేపథ్యంతో పోవడం జరుగుతూ ఉంది. ఈరోజు స్టార్టింగ్ రోజు కనుక పాల్కొండ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని అక్కడ నుంచి ఈ పనులని ప్రారంభించుకుంటూ పనులను పరిశీలించుకుంటూ ముందుకు పోవడం జరుగుతూ ఉంది. కనుక ఈరోజు నాటి మామూనారు ఈనాటి మామూనారుకు ఎంతో వ్యత్యాసం ఉంది. ఈరోజు పాల్కొండ వాసులందరూ కూడా చిన్నప్పటి నుంచి మేము ఉన్నాం పాల్కొండ, మేము ఎప్పుడు చూడలే, కానీ ఈరోజు హైవే మీద పాల్కొండ ఎంతో హైదరాబాద్ మణికొండ మాదిరిగా పాల్కొండ అద్భుతంగా ఇక్కడ అన్ని సదుపాయాలతో ఒక్కొక్కటి ముందుకు పోవడం, ఈ విలువ వాల్యూ కూడా పెరగడం, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక భరోసా రావడం అనేది వాళ్ళ సంతోషం. ముఖ్యంగా మా వృద్ధులు ఎంతో సంతోషంగా వాళ్ళు బిడ్డ నువ్వు వచ్చిన గుడిని మొక్కిపో బిడ్డ అని చెప్పి వాళ్ళు మా అవ్వాళ్ళందరూ కూడా మాట్లాడడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఖచ్చితంగా మా కౌన్సిలర్స్, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మా అధికారులు సమన్వయంతో ఈ మహబూబ్నగర్ని అత్యంత అద్భుతంగా సుందరీకరణంగా ఒక పక్కపక్క జిల్లా వాళ్ళు కూడా హైదరాబాద్లో సెటిల్ కావాలన్నా మహబూబ్నగర్ సెటిల్ కావాలన్నా అనుకుంటే సెకండ్ ఆప్షన్ మహబూబ్నగర్లో పోయి ఉందాం అనేటట్లు అన్ని వసతులు ఏర్పాటు చేసేటట్లు ఖచ్చితంగా చేస్తాం. హాస్పిటల్ కూడా తొందరలోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా వేగవంతం చేసి ప్రతి చుట్టుముట్టు ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ వచ్చేటట్లు బార్డర్ కనుక ఇక్కడ వచ్చేటట్లు ఏర్పాటు చేస్తాం. విద్య ఉద్యోగ అవకాశాలు కూడా అన్నీ అనేటట్టు కూడా ఏర్పాటు చేస్తాం. ఈరోజు పాల్కొండ 9వ వార్డులో వార్డు పర్యటన కొరకు విచ్చేసిన మా అన్న మంత్రివారు సిరిన గారికి స్వాగతం, సుస్వాగతం. ఎందుకంటే ఈరోజు మొత్తం మొదటిసారి పాల్కొండనే 9వ వార్డు ఎంచుకోవడం మాకు ఎంతో గౌరవకరంగా ఉంది. ఈరోజు మాకు పాల్కొండలో
అనేక రోడ్లు డ్రైనేజీలు మినీ ట్యాంక్ బండ్ మనకు మున్సిపాలిటీకి సంబంధించిన సెటర్స్ మాకు బైపాస్ రోడ్ ఇవన్నీ మాకు 9వ వార్డులోనే ఉన్నాయి కాబట్టి కలెక్టర్ ఆఫీస్ కూడా అన్ని 9వ వార్డులోనే కాబట్టి మాకు ఇంత మేము ఎంతో ఈరోజు పుణ్యం చేసి పుట్టినామని ఈరోజు భావిస్తున్నాం కాబట్టి మాకు ఇంకా కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఈరోజు మా అన్నగారు స్వయంగా ఊరి పర్యటనకు వచ్చి పాల్గొన 9వ వార్డులో 9వ వార్డు మరలు కలిపి అన్ని చూస్తున్నారు కాబట్టి ఈరోజు ఇంకా అభివృద్ధి దిశలో తీసుకుపోవాలని మా అన్నగారు చూసి ఇంకా కొన్ని వర్సు మాకు ఇవ్వాలని ఇంకా వార్డు డెవలప్మెంట్ ఇంకా మేము చేయాలని అనుకుంటున్నాము మా అన్న ఆశలతో ఇంకా మేము ముందరికి వార్డు డెవలప్మెంట్ చేయాలని కూడా ఈరోజు భావిస్తున్నాం ఈరోజు పాల్గొనలోని మా మరలు నుంచి పాల్గొన వరకు దాంబర్ రోడ్డు రాలేని దుస్థితిలో ఉంటాం ఇంతకుముందుకు మా సీనాన్న గారు వచ్చినాక ఈరోజు మరల నుంచి దాంబర్ రోడ్ అయింది అలాగే పాల్కొండ నేషనల్ హైవే అవుతుంది అంటే మాకు బైపాస్ రోడ్ అయింది ఊర్లో ఏ పని కూడా ఇంతకుముందుకు ఉన్న పాలకులు ఏ పని చేయలేని పరిస్థితిలో ఉంటే కూడా ఈరోజు పాల్కొండకు మన అన్న సీనాన్న గారు మంత్రి గారు ఎమ్మెల్యే గారు అయినాక మేము కౌన్సిలర్ గారు అయినా కూడా ఈరోజు పాల్కొండ ఒక అభివృద్ధి దిశలో తీసుకుపోతుంది మెయిన్గా ఈ చౌరాస్తాగా బ్యూటిఫుల్గా తయారు చేయడం కానీ ఈ సెటర్స్ కానీ మాకు ట్యాంక్ బండ్ కానీ మెయిన్ థింక్ ట్యాంక్ బండ్ చౌరాస్తా ఇవన్నీ రావడం పాల్కొండకు ఒక కలగా భావిస్తున్నాం పింఛన్లు గతంలో సినార్ రాకముందుకు 200 రూపాయలు పింఛన్ వస్తుండే 200 మందికి వస్తుండే ఈరోజు సీనాన్న గారు వచ్చినాక పాల్కొండలో 400 పైచిలకు పింఛన్లు ఈరోజు రావడం జరుగుతుంది దాదాపు 10 లక్షల దాకా పాల్కొండగా రావడం జరుగుతుంది ఈరోజు ఎందుకంటే 2016 పింఛన్ రావడం ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక మా సీనాన్న గారు మామూలు గారు ఎమ్మెల్యే గారు మంత్రి గారు అయినా కూడా మాకు ఊళ్ళో అందరికీ పింఛన్లు ఇంటింటికి తిరిగి మేము విజిట్ చేసి ఎవరైతే మనకు వయసుకు అర్హతలయ్యారో వాళ్ళకు చేయడం జరిగింది. భారతమాత ముద్దుబిడ్డ మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. మహబూబ్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని పాలకొండ గ్రామంలో గ్రామ యువకులు ఏర్పాటు చేసిన శివాజీ మహారాజ్ జయంతి కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక గొప్ప యోధుడు అన్నారు. గ్రామ యువకుల కోరిక మేరకు శివాజీ మహారాజ్ విగ్రహ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించాలని అధికారులను మంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు. ఎస్ఎస్ హాస్పిటల్ డాక్టర్ వివేక్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆధ్వర్యంలో భూత్పూర్ మండల కేంద్రంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ బసవరాజ్ గౌడ్ ముఖ్య అతిథిగా శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వివేక్ మాట్లాడుతూ తమ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని అందులో భాగంగానే భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ శిబిరానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అవసరమైన మందులు అందజేసినట్లు తెలిపారు. తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు మన భూత్పూర్ మండలం మరియు మున్సిపాలిటీ పరిధిలోని డాక్టర్ వివేక్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా వైద్య శిబిరాలు అనేది చాలా పెద్ద మనసు ఉంటేనే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ పొద్దు రేపట్లో డాక్టర్ల చదువులంతా ప్రాక్టీస్ పెట్టుకొని ఫీజులకు ఫీజులు కన్సల్టింగ్ ఫీజు 500 రూపాయలు పెట్టి ఈరోజు చేసే పరిస్థితుల్లో తన అమూల్యమైన సమయాన్ని బీద ప్రజల కోసం కేటాయించి ఈరోజు ఒక ఫీజు లేకుండా ప్రజలందరికీ అవగాహన కల్పించి, ఎందుకంటే గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ చాలా తక్కువ మంది ఉంటారు డాక్టర్స్ కానీ వారు కానీ, వేరే డాక్టర్లు అంటే ఈజీగా చెప్పగలుగుతారు, మేమే చెప్పలేకపోతాం గ్యాస్ట్రో డాక్టర్ ఎక్కడున్నట్టే నిజం కూడా తెలియదు మాకు ఎక్కడున్నాయి. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో అంతా మా మండలంలో మొత్తం మైక్ పెట్టి ఖర్చుతో కూడుకున్నది కూడా అది ఆటో పెట్టి మైక్ పెట్టి అందరికీ అడ్వర్టైజ్ చేసి ఈరోజు ఇక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నందుకు శామ్యుల్ గారికి, ఎందుకంటే శామ్యుల్ డాక్టర్ గారే తీసుకొచ్చి ఆయన అల్లుని చేసుకొని ఆయన అడుగుజాడలు నడిపించడానికి ప్రయత్నం చేసిన శామ్యుల్ డాక్టర్కి నిజంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ
ఆయన అడుగుబాటల్లో జాడల్లో నడుస్తూ సారంత పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే డబ్బు అనేది సంపాదించుకోవచ్చు, డబ్బే కాదు, డబ్బు కంటే ఇంపార్టెంట్ పేరు ముఖ్యం. పేరు వచ్చిందంటే డబ్బు అదే వస్తుంది. పేరు చాలా గొప్ప ఇంపార్టెంట్, అది దానికి కొందరికే ఉంటుంది ఆలోచన. అది అందులో మన వివేక్ గారు ఉండడం మా అందరికీ చాలా సంతోషం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటాం. మేము కూడా సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించి వారికి వారి హాస్పిటల్ అభివృద్ధి కొరకు కానీ మా పేషెంట్స్ కొరకు మేము తోడ్పడతాం. అదేవిధంగా మన భూత్పూర్ మండలం కానీ ఇక్కడ చాలా బీదాలు ఉంటారు పేషెంట్స్. డాక్టర్ గారు ఎట్లా ఫ్రీగా చేస్తారు కాబట్టి వచ్చిన వాళ్ళకు కొంచెం రిలాక్సేషన్ తోటి తక్కువ ఫీజుతో తీసుకుంటే కూడా ఒక మంచి సమాజ సేవ చేసిన అవుతారు కాబట్టి అటువంటి కార్యక్రమాలు చేస్తున్న షామిల్ గారికి మా మున్సిపాలిటీ తరఫున మండల తరఫున మరి ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియదు. లివర్ గ్యాస్ట్రో మరియు పేగులకు సంబంధించిన వైద్య నిపుణుల్ని మేము యాజ్ అ పార్ట్ ఆఫ్ ఫ్రీ హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయాలని ఒక ఆలోచనతో వీఆర్ కండక్టింగ్ ప్లానింగ్ టు కండక్ట్ ఫిఫ్టీ క్యాంప్స్ ఇన్ దిస్ డిస్టిక్ అండి. అండ్ ఇది మా 7వ క్యాంపు. సో ఈ క్యాంపు కండక్ట్ చేయడానికి మేము ముందుగా ప్లాన్ చేసినప్పుడు ఈ ఊరు ప్రజాప్రతినిధులు కానీ మున్సిపల్ చైర్మన్ గారు కానీ ఎంతో ముందులకు వచ్చి మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి ఈరోజు పిలవంగానే ఇమీడియట్గా ఎన్నో పనులు ఉన్నా సరే చూసుకొని మమ్మల్ని మాకు ఈ టైం కేటాయించినందుకు చాలా ధన్యవాదాలండి. అండ్ మరి ముఖ్యంగా ఈ క్యాంప్ని వినియోగించుకోవాలని నా మనన్న. సో ఎంతో వ్యయంతో కూడి మెడిసిన్స్, కాస్ట్లీ మెడిసిన్స్ కానీ, బ్లడ్ టెస్ట్లు కానీ, డాక్టర్స్ కానీ, స్టాఫ్ కానీ రోజంతా కంప్లీట్లీ డెడికేటెడ్గా హాస్పిటల్ క్లోజ్ చేసి ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడున్న ప్రజలందరూ, భూత్పూర్ ప్రజలు, భూత్పూర్ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కానీ ప్రజలు కానీ వచ్చి ఈ అవకాశాలను వినియోగించుకోవాలని కోరుచున్నాను. మరి ముఖ్యంగా గ్యాస్ట్రో కానీ, లివర్ కానీ, పేగులకు సంబంధించిన ఎలాంటి సమస్యలకైనా సొల్యూషన్ ఇవ్వబడుతుందండి. దానికి సంబంధించిన మినిమం మెడిసిన్స్ పర్ హెడ్ ఆల్మోస్ట్ మేము 1000 to 1500 ఛార్జ్తో వీఆర్ గివింగ్ మెడిసిన్స్. సో అది దయచేసి వినియోగించుకోవాలని నా ప్రత్యేకమైన విన్నపం. థ్యాంక్ యూ. వార్డు పర్యటనలో భాగంగా మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రేమ్ నగర్ లో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గతంలో ఈ ప్రాంత ప్రజలు తాగునీటికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారని, తాము అధికారంలోకి వచ్చాక తాగునీటి సమస్యలను తీర్చామని గుర్తు చేశారు. వార్డులో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని మంత్రి పేర్కొన్నారు. ఇక్కడ ఎక్కడ కన్నా ఇల్లు కట్టుకోవడం బాగానే బాగాలేదు. ఒక 6-7 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం ఆ పేరు రావాలంటే కూడా కూడా ప్రేమ నగర్ రాకుండా పేరు మాత్రం బస్లో ఎక్కడ ప్రేమ్ నగర్ అనగానే అబ్బా ప్రేమ్ నగర్ మహేశ్వర సింగ్ గుర్తించింది. ఎంత మంచి పేరు ఉంది ప్రేమ్ నగర్, బాగుంది. వచ్చినాక మాత్రం దానికి రిపోర్ట్ రివర్స్ లో ఉండేది. ఆటో వచ్చి లేవు, లోపలికి వస్తే వాళ్ళు బయటకు పోయలేదు. నీళ్ళ కష్టాలే, గుడికాల కష్టాలే, నీళ్లకు కష్టమే. లాస్ట్కు బోర్లు ఏంగా మా వెంకట స్వామి ఇంటి ముందు ఒక బోర్ పడ్డు. బోర్ పడగానే ఆ ఇంటి ముందు మా బోర్ ఎండిపోతుందని ముందు పెట్టింది. మళ్ళీ నేను వచ్చి ఆ ఇంటి ముందు ఆయన సంధానించిన, నువ్వే వెళ్ళగా నీళ్ళు తీసుకో, ఊళ్ళో అన్ని బోర్లు వెళ్ళిపోయాయి, ఏం చేద్దాం చెప్పని చెప్పాను. ఒక్క బోర్ నీళ్ళు పడితే సంతోషపడ్డారు, నేను ప్రేమ నగర్లే బతికిపోయింది. ఆ రోజు ఒకసారి మన మనసులో కనుక గతంలో కష్టాలు ఒకసారి తలుచుకోవాలి అన్న ముచ్చారు. తర్వాత మనం మర్చిపోతే ఏదంటే గుర్తుపెట్టుకోకపోతే, గుర్తుపెట్టుకోమనుకో ఇప్పుడు ఈ పేరు సంతోషపడతాం, లేకపోతే గుర్తుపెట్టుకోకపోతే మనం మంచి అనేది తెలియదు. ఈరోజు చాలా చిన్నగా ఉండే రాయణస్వామి టెంపుల్ ఆ రోడ్డు పెద్ద ఇష్టం, ఈ రోడ్డు పెద్దగా, ఈ రోడ్డు పెద్దగా కమిటీ అంటే కమిటీ ప్రారంభం చేసుకున్నాం. మీరు ఏది అడిగితే అది మీ కన్సర్ గారు దృష్టి తీసుకొచ్చి అన్ని కూడా ఇంచుమించు అంతమంది వెంకన్నగారు గారి చెప్పుకోను కనుక అది చాలా మంది తెలియదు కనుక తెలిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఎవరైనా వాళ్ళ కుటుంబంలో ఎవరైనా ఇట్లా అయినప్పుడు మరి ఏ పరిస్థితి ఉంటుంది. ఇలా 100 మందికి 1000 మందికి ఎవరు హాస్పిటల్ పడ్డా, ఇప్పుడు నేను వచ్చేటప్పుడు కూడా ఒక ఆయన హాస్పిటల్ అడ్మిట్ చేయించిన, ఒకరికి దవ చేయించిన, ఇప్పుడు ఒక అతను చనిపోయాడు పోస్ట్ మార్టం తొందర చేయాలంటే ఇప్పుడు మా సాయి చెప్పిన ఎంబడి వచ్చిన కూడా అందరి కాన్సర్ కూడా వెళ్ళిపోయింది. అందరి వాళ్ళ యాక్సిడెంట్ అయ్యి చనిపోయినట్టు కూడా అంటే రోజు హాస్పిటల్లో ఎవరికి ఆవలసి తెలియదు. పైసలకన్నా రోడ్లకన్నా నీళ్ళకన్నా ప్రాణం ముఖ్యమే. ఆ ప్రాణం నీకు వచ్చినప్పుడు ఇక్కడ కౌశల్ కిషోర్ ఉన్నాడు, ఇక్కడ సింహాస్ గౌడ్ ఉన్నాడు, ఇక్కడ చైర్మన్ ఉన్నాడు, ఇక్కడ వెంకటరావు ఉన్నాడు, వెంకన్న అనేది మా నాయకులు కనిపిస్తారు. మీకు వెంకటకి ఎట్లుండే తెలుసా, వాళ్ళ అవసరాల గురించి మిమ్మల్ని రక్తం బాగు, మిమ్మల్ని వాడుకునేది కులం పేరు మీద, మతం పేరు మీద వాడుకునేది. నీచంగా మనుషులు పుట్టి చదువుకున్నటువంటి చరిత్ర వీరులు కులం మతం పేరు మీద రాజకీయం చేసేది. కానీ ఇవాళ ఆ కులం అన్నది లేదు, అన్ని కులాలు ఉన్నాయి. కులాలు ఏమైనా ఎక్కడి నుంచి వచ్చింది, మనుషులను దేవుడు పుట్టిస్తే, దేవుడు మనుషులను పుట్టిస్తే తెలివి ఎక్కువ అయ్యి మనం కులాలను పెట్టుకున్నాం, వృత్తులు అవి
వృత్తిపరం కులాలు అయిపోయి కులాల పరంగా విడిపోయి ఏం కాబోస్తే ఆ కులం వాడు రావాలి, ఏం కాబోస్తే వాడు రావాలి. ఏవొస్తే ఎవరు రాడు, ఓట్ల కాడికే వస్తారు తప్ప ఆపద వచ్చినప్పుడు ఎవరు రాడు. అర్ధ రాత్రి నాకు 2 లక్షలు అంటే పరిశీలనలో నడితే గరీబుడు ఏం లేవు, ఫీజు కట్టడం ఏం లేవు. కానీ ఓట్ల కాడ వచ్చిన మాత్రం మనం మనం కొట్టున్నాడా, మనం మనం చేసుకోవాలరా, మన వాళ్ళకి మనం ఓటు వేయాలరా అంటారు. మరి తన తల్లి యాదమ్మ జ్ఞాపకార్థం మూసాపేట్ మండలం జానంపేట గ్రామంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని డ్యాన్స్ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేసినట్లు డ్యాన్స్ మాస్టర్ చరణ్ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన డ్యాన్స్ ప్రోగ్రాం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాశివరాత్రిని పురస్కరించుకొని ప్రతి ఏడాది తమ గ్రామంలో డ్యాన్స్ ప్రోగ్రాం కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో క్రిష్ డ్యాన్స్ అకాడమీ మాస్టర్ హరి తదితరులు పాల్గొన్నారు. నేను హరి, క్రిష్ డ్యాన్స్ అకాడమీ కొరియోగ్రాఫర్ని. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మా శిష్యుడైన చరణ్ క్రిష్ డ్యాన్స్ అకాడమీ తరఫున వాళ్ళ తల్లి గారైన పల్లి యాదమ్మ గారి జ్ఞాపకార్థంగా మహాశివరాత్రి సందర్భంగా ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ ఊళ్ళో అనేది దాదాపు 5 ఇయర్స్ నుంచి మా స్టూడెంట్ చేస్తుండు. పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కానీ ఇక్కడ జానంపేటలో ఉన్న పిల్లలందరికీ ఫ్రీగా డ్యాన్స్ నేర్పించి వాళ్ళకు శిక్షణ ఇచ్చి మహాశివరాత్రి రోజున ప్రతిసారి ప్రతి ఇయర్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. బాగా ఇక్కడ ఉన్న జానంపేట ప్రజలు కూడా బాగానే ఎంకరేజ్ చేస్తున్నారు. సో అందరూ కూడా ఇలాగే దేవుని ఈ మహాశివరాత్రి సందర్భంగా ఇలాగే ఎంకరేజ్మెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, నా పేరు చరణ్, మాది జానంపేట విలేజ్. నేను డాన్స్ క్రిష్ డ్యాన్స్ అకాడమీలో నేర్చుకున్నాను. క్రిష్ డ్యాన్స్ అకాడమీలో ఒక స్టూడెంట్ని. మా గురువు గారు ఇచ్చిన శిక్షణ పైన నేను ఈరోజు జానంపేటలో శివరాత్రి బ్రహ్మోత్సవాల్లోకి కొరియోగ్రాఫ్ చేసి మా ఊరి గవర్నమెంట్ పిల్లలని డాన్స్ చేయించి ఎంకరేజ్ చేశాము. కాబట్టి ఇలాగే ప్రతి ఇయరు పెద్ద మొత్తాన ఈ మహబూబ్ నగర్ డిస్టిక్లోనే జానంపేటలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు బాగా జరుగుతాయని అందరికీ తెలియాలి.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో వార్డు నెంబర్ 24 బీఆర్ఎస్ పార్టీ వార్డు ప్రెసిడెంట్ షేక్ హమీద్ హబీబ్ మొయుద్దీన్ ఆధ్వర్యంలో ఈద్గా కమిటీ వక్ఫ్ బోర్డ్ జమియా మసీద్ జహంగీర్ పీర్ దర్గా కమిటీ మెంబర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులంతా కలిసి మరింత మెరుగ్గా పనిచేస్తామన్నారు. और अराकिन कोई है और इसका कमेटी की तरफ से सामने आए अरे भाई इधर 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 वैसे साहब अस्सलामु अलैकुम. मैं शेख हामिद बीआरएस पार्टी प्रेसिडेंट रामयाबली. आज जो है ना हमारे वार्ड के यूथ प्रेसिडेंट आबिद मोहिद्दीन की जानिब से ये गुलपोशी का प्रोग्राम रखा गया है और तमाम कमेटी को मैं मुबारकबाद पेश करता हूँ. अल्लाह हाफिज़. रहमतुल्लाहि वरकातहू. मैं आबिद मोहिद्दीन वार्ड नंबर 24 यूथ प्रेसिडेंट बीआरएस. मैं सभी कमेटीज़ को तहे दिल से मुबारकबाद पेश करता हूँ और ये जो छोटा सा प्रोग्राम करें हम गुलपोशी का ये हमारे सदर हामिद शेख से हुआ है. हमारे प्रेसिडेंट वार्ड नंबर 24 के मैं सभी जो जो मेहमान खुसूसी आए उनको तहे दिल से शुक्रिया अदा करता हूँ. अस्सलाम वालेकुम. वालेकुम रहमतुल्लाहि बरकातुहू. मैं नूरुल्लाह खान बीआरएस पार्टी लीडर और आज जो लोग भी जो आज हम चार कम्यूनिटी के लोगों को इन्वाइट किए थे जिसमें जो है एक ईदगाह कमेटी जामिया मस्जिद कमेटी वफ़ कमेटी और जहांगीरपुरा आईटीए कमेटी इन चारों के सदर मोतेमत यानी नायब सदर और जो है सेक्रेटरी आए हैं और कमेटी आई थी इनकी गुलपोशी हुई इन तमाम का हम तहे दिल से शुक्रिया अदा करते हैं. ये कीमती वक्त ये लोगों ने हमें दिया और गुलपोशी का मकसद ये है कि अब एक सामने इनके एक तवील मेहनत है और ये जो इदारे हैं चार ये कौम के इदारे हैं और अल्लाह के घर हैं इबादत गाहें हैं. एक वली के नाम से जो है एक जहांगीरपुरा आईटीए जो एक इंस्टीट्यूट चलता है एक इदारा चलता है ये तो इन लोगों की जो शिरकत हुई और इसमें जो भी प्रोग्राम हुआ हम इनका तहे दिल से जो है. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వార్డు పర్యటన కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్, మున్సిపాలిటీ పరిధిలోని పాలకొండలో పర్యటించిన మంత్రి, ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి, శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్, వార్డు పర్యటనలో భాగంగా ప్రేమ్ నగర్ లో పర్యటించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్, వార్డులోని సమస్యలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తామన్న మంత్రి, ఇవి ఇవాల్టి న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ 9 న్యూస్.